ఇప్పటి వరకు చెప్పిన టీమ్ మెంబర్స్లో కల్లా కీరవాణి గారి ఈ మెమరీ చాలా స్ట్రాంగ్గా ఉంది, పాయింట్ ఇటువైపు వెళ్ళేలా ఉంది, తెలియదు. చైతన్య గారు చెప్పిన తర్వాత డిసైడ్ చేద్దాం. నాకు యునిక్ ఎక్స్పీరియన్స్, అదే అమ్మాయిని 2 times పెళ్లి చేసుకునే ఛాన్స్ నాకు అవకాశం వచ్చింది. October 6th and 7th, 2 days నా వెడ్డింగ్ సెలబ్రేషన్స్. 1 day ఏమో హిందూ మ్యారేజ్, 1 day ఏమో క్రిస్టియన్ మ్యారేజ్. సో వెనెవర్ ఐ సెలబ్రేట్ మై యానివర్సరీ, ఇట్స్ 2 days ఆఫ్ సెలబ్రేషన్. సో ఐ థింక్ వెరీ యునిక్, యునిక్ కైండ్ ఆఫ్ వెడ్డింగ్. దిస్ ఇస్ వండర్ఫుల్ అండి. సో ఈ డిసిషన్ను పాయింట్ ఎవరికి రావాలి అనేది నేను కీరవాణి గారికి వదిలేస్తున్నాను. కీరవాణి గారు మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు మీ టీంకి ఇవ్వాలా అంటే, మీరు చెప్పింది చాలా బలమైనటువంటి పాయింట్, బాగుంది. కానీ ఇక్కడ కూడా అలాగే ఉంది, 2 anniversaries చాలా అరుదుగా వస్తాయి కదా. ఇద్దరికి చెరవట ఇచ్చేయండి, ఇచ్చినా కూడా ఇంకా మేమే వెనకబడి కాదండి. చెరవట అయితే మరి ఏం చేస్తాం మరి. ఇంకా ఈ రౌండ్లో మేము సమన్యాయం చేస్తున్నాము. నాగ చైతన్య టీంకి 1 point, కీరవాణి గారి టీంకి కూడా 1 point. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దాము.